విశాఖ అరకు నియోజకవర్గం హుకుంపేట మండలంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం ఎన్టీఆర్ టీడీపీను స్థాపించారని సర్పంచ్ బాకురు వెంకటరమణరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చెట్టి లక్ష్మణుడు, తులసిరావు, సూర్యకాంతం, అనుభా సర్పంచ్ సత్యనారాయణ, ఎంపీటీసీ కొమరమ్మ, కామేశ్వరరావు, బొడ్డశ్యామ్ మండల టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మణుడు గారికి, మండల పార్టీ అధ్యక్షులు తులసిరామయ్య గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు పార్టీ పుట్టి 40 వసంతాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ రోజు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతూ ప్రజాసేవ చేయాలనే భావంతో మరి ఆ రోజు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఏకైక నినాదంతో తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అనే నినాదంతో మరి అన్నగారు పార్టీ పెట్టడం జరిగింది. ప్రజలందరూ తండోపతండాలుగా ఒక దేవుడిలాగా మహానుభావుడిలా చూసి ఎన్టీఆర్ని ఆశీర్వదించడం జరిగింది. పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ భారతదేశంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి పేద బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో అవకాశం కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అన్న నందమూరి తారక రామారావు ఆశయాల సాధన కోసం మన విజనరీ లీడర్, దార్శనికుడు, పరిపాలన దక్షకుడు శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం పుంజుకుంటుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి తెలుగువారి మన్ననలు పొందడం జరిగింది.